అమెరికాలో చెక్కలతో ఇండ్లు ఎట్లా కడతారో చూద్దాము. ఇలా కట్టే ఇండ్లు అలా తయారైతుంది ఫైనల్ గా. ఇక్కడ ముందే ఇన్స్టాల్ చేసిన ఫ్రేమ్స్ అన్ని ఇలా తెచ్చి ఇక్కడ డ్రాప్ చేస్తారనమాట. తర్వాత తీసుకుపోయి దాన్ని గోడలకు పెడతారు. వాల్స్ అన్ని కూడా ఇట్లా చెక్కలతో ఉన్నాయి. సపోర్టింగ్ బీమ్స్ పెట్టారు పడిపోకుండా ప్రస్తుతానికి. ఈ గోడలన్నీ లోపల ఇట్లుంటుంది. అక్కడ ఒక షీట్ ఉంది, ఇక్కడ మధ్యలో ఫ్రేమ్ ఉంది, దీని పక్కన ఇలాంటి షీట్ ఇంకోటి వస్తుంది అనమాట. ప్రస్తుతానికి డోర్ ఫ్రేమ్ ఇట్లా ఉంది. ఇక్కడ ఇళ్ళన్ని మూడు ఫ్లోర్లు ఉంటాయి బేసిక్ గా. రెండు ఫ్లోర్లు కట్టారు, ఇంకో ఫ్లోర్ కూడా కట్టారు తర్వాత. వీటిని టౌన్ హోమ్స్ అంటారు, ఇవన్నీ రో హౌసెస్. సో ఈ ఇండ్లన్నీ కూడా అక్కడ ఉన్నాయి కదా ఇండ్లు, అట్లా తయారైతాయి అనమాట. బేసికల్ గా ఒక ఐదు ఆరు ఇండ్లు కలిపి ఒక బ్లాక్ అవుతుంది అనమాట. అక్కడ చూసినట్లయితే అక్కడ ఓన్లీ వుడెన్ ఫ్రేమ్స్ ఉన్నాయి. ఇక్కడ అయితే దీనికి కిటికీలు కూడా పెట్టేశారు. ఈ ఇండ్లన్నీ సుమారుగా 2000 స్క్వేర్ ఫుట్ ఉంటాయి. ఇదేమో ఒక ఇండ్లు, ఇదేమో ఒక ఇండ్లు, ఇది ఒక్కొక్కటి సుమారుగా 5 కోట్ల రూపాయలు ఉంటుంది అనమాట ఒక ఇండ్లు. తెలుగు బ్లాగ్స్ ఫ్రమ్ యుఎస్ఏ చాలా వీడియోలు వస్తున్నాయి, సబ్స్క్రైబ్.